TS24 న్యూస్. హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కొద్దిసేపు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చించారు. కేంద్రంలో భాజపా రైతు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని, రాష్ట్రాల హక్కులను హరించేలా వ్యవహరిస్తుందని, తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విమర్శించినట్లు తెలిసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ ఖాయమని పేర్కొన్నట్లు సమాచారం. యూపీలో ఎన్నికల ప్రచారం ఇతర అంశాలపై సీఎం మాట్లాడారు. దీనిపై త్వరలోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రిమండలి సమావేశం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 9 గంటల పాటు సాగింది.